हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। रेसिपी चिन्न पिल्ला कोड़ा चिटिकलो चेयगलिगिनंत वीजीगा सेट दोसलु एला तैयार चेसुकोवालो चूसेद्दाम। दोसलु तैयार चेसुकोवडानिकि मुंदुगा ఒక కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి। అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి। మజ్జిగ చిక్కగా ఉండాలండి। ఇలా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కలుపుకోవాలి। మజ్జిగ కాస్త పుల్లటివైతే టేస్ట్ బాగుంటుందండి। మరీ పులుసునివి కాదు, కొద్దిగా పుల్లగా ఉన్నాయితే టేస్ట్ బాగుంటుందన్నమాట। ఈ మజ్జిగని యాడ్ చేసుకుని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 20 నిమిషాలు ఈ రవ్వని మజ్జిగ అబ్జర్వ్ చేసుకునేంత వరకు నాననివ్వండి। ఒక 20 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఈ రవ్వ మిశ్రమం అనేది ఈ విధంగా గట్టిగా అయిపోతుంది। రవ్వ కూడా సాఫ్ట్ గా అవుతుందండి। చేతితో పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది రవ్వ మజ్జిగలో కలిసిపోయి ఈ విధంగా రవ్వ కాస్త సాఫ్ట్ గా అవుతుంది। ఇప్పుడు మనం ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ని తలుపుకొని వేసుకోవాలండి। ఆ గిన్నెలోనే ఒక పావు కప్పు దాకా వాటర్ ని తలుపుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి। మీ టేస్ట్ కి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి। salt మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఈ విధంగా మెత్తగా ఉండాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి। ఇలా తీసుకొని ఇందులోకి మనం ఒక పావు స్పూన్ కంటే తక్కువ వంట సోడా యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేయడం వల్ల దోసలు మెత్తగా దూదుల్లా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట। ఒక పావు స్పూన్ కంటే తక్కువ వేసుకోండి। మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దోసల్ని వేసుకుందాం। వంట సోడా వేసిన తర్వాత చూడండి, పిండి బబుల్స్ బబుల్స్ గా ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టండి। పాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోసని వేసుకోండి। మనకు నచ్చిన సైజు లో వేసుకోవచ్చుండి। ఆయిల్ లేకుండానైనా ఈ దోసలు వేసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉంటాయండి। చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు కావాలంటే ఆయిల్ వేసుకోండి। నేను ఇక్కడ కొద్దిగా పైన ఆయిల్ లైట్ గా చల్లుకుంటున్నాను అన్నమాట। ఇప్పుడు ఒక వైపు కాలిన తర్వాత మరో వైపుకి తిరగదీపుకుందాం। మండని హై ఫ్లేమ్ మీదే ఉంచి ఈ దోసల్ని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోండి। ఇలా రెండు వైపులా కాల్చేసుకొని తీసేసుకోవాలండి। ఎప్పుడైనా టిఫిన్ పిండిలు ఏమీ ఇంట్లో లేనప్పుడు ఇలా ఒకసారి ఈ దోసలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట। సేమ్ ప్రాసెస్ తో అన్నిటిని ఈ విధంగానే వేసేసుకొని తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ సెట్ దోసలు రెడీ అయిపోయినాయండి। ఏదైనా పుల్లటి చట్నీతో తింటే చాలా బాగుంటాయి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థాంక్స్ ఫర్ వాచింగ్।